ఓం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మేధా సరస్వతమీ మేధాగురుదక్షిణామూర్తిస్వామిని నమ ఆదిభౌమం బుధగూరుభృగజాం భానుజం రాహుకేతుం నవా నిత్యం త్రిసం జగదయలైస్తహేతుం జ్యోతిశ్చక్రే అశ్వతారాన్ ఉడుగణసీత మేషరాస్ రాసీన్ ఖచర సురనరాన్ భక్తిత ప్రాార్థయా ముందుగా ఈరోజు పదిహేనో తారీఖున సోమవారం ఈ శుభదినమున ఏ ఏ రా గ్రహాల వారికి ఎటువంటి ఫలితాలని ఆదిత్యాదిన గ్రహాలు ఇస్తున్నాయో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశిలో చూసినట్టయితే మేషరాశిలోని అశ్విని నక్షత్రం వారికి భరణి నక్షత్రం వారికి అట్లాగే కృత్తికా నక్షత్రం మొత్తం మీద ఈ రాశి వారికి చూసినట్టయితే ఈరోజు తాము చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనుల్లో కొంత వేగవంతమైనటువంటి స్థితి సాధ్యమవుతుంది కృతికా నక్షత్రంలో వృషభరాశిలో ఉన్న వారికి ఫలితం వర్తించదు కృతికా నక్షత్రంలో ఆ అనేటువంటి పేరు ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ మేషరాశిలో ఈరోజు అట్లాగే ఈ అశ్విని నక్షత్రంలోని చోళ అనేటువంటి అక్షరాలు అట్లాగే భరణి నక్షత్రంలోని నీళ్ళు నీళ్లు అటువంటి అక్షరాలు వీటిలో ఉన్నటువంటి వారికి అశ్విని భరణి కృతిక ఒక పాదంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈరోజు రిజిస్ట్రేషన్కు సంబంధించిన పనులు కానీ క్రయ విక్రయాల్లో కానీ అట్లాగే తాము తలపెట్టిన వృత్తి ఉద్యోగాది పనుల్లో శుభ ఫలితాలు ఉన్నాయి కాకపోతే అష్టమచంద్రుడు దాటి నవంలోకి వెళ్ళినటువంటి ఈ సందర్భంలో ఆయుష్కి మంచిదే కానీ అష్టమంలో గురువు సంచారం అంత అనుకూలమైనటువంటిది కాదు అట్లాగే అష్టమాధిపతి అయినటువంటి కుజుడు నీచలో ఉన్నందువల్ల వాహనాలు నడిపేటప్పుడు అట్లాగే ఏదైనా మాట మీద వేగంగా వెళ్ళేటప్పుడు కొంచెం తగు జాగ్రత్తలు పాటించాల్సిందిగా సూచన ఈ రాశి వారు ఈరోజు వల్ల దేవసేనాసమే సుబ్రహ్మణ్యశ్వర స్వామిని ఈశ్వరుడిని ఆరాధించడం ద్వారా మంచి శుభ ఫలితాలు పొందవచ్చు అని చెప్పచ్చు మరి వృషభ రాశి ఈ రాశి వారిని చూసినట్టయితే ఈరోజు ఈ రాశిలోని కృతికా నక్షత్రం వారికి కొంత వేగవంతమైనటువంటి స్థితి ఉన్నప్పటికీ కూడా ఫలితాలు అందుకునే దాంట్లో వీరు కొంచెం విఫలమవుతారని చెప్పచ్చు అంటే ఈ బూ ఏ అనేటువంటి అక్షరాలు ఉన్నటువంటి వీరు కొంత ఏదైతే తాము అందుకోవాల్సిన ఫలితం ఉందో అది అందుకోవడంలో కొంచెం సందిగ్ధావస్థలో పడి వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక ఇబ్బంది పడతారని చెప్పొచ్చు అట్లాగే రోహిణి నక్షత్రం వారి రోజు తీవ్రమైనటువంటి మానసిక వ్యధకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నా అటువంటి వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి ఏదైనా వివాదాస్పదమైన సంఘటనలు వచ్చినప్పుడు వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయడం మంచిది అట్లాగే ఏదైనా డాక్యుమెంటేషన్లు క్రయ విక్రయాలు చేసేటప్పుడు ఈరోజు వాటిని వాయిదా వేయడం మంచిదని చెప్పొచ్చు కోర్టుకు సంబంధించినటువంటి విషయాల్లో వాయిదా కోరడం మేలు అని చెప్పని చెప్పచ్చు ప్రయాణాది విషయాల్లో అట్లాగే బంధువర్గాలతో మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలతో ఉండాల్సిన తెలియజేస్తుంది ఇక రోహిణి తర్వాత మృగశిరా నక్షత్రం కనుక చూసినట్లయితే మృగశిరా నక్షత్రం వారికి ఈరోజు శుభప్రదమైనటువంటి రోజుగా ఉంది వీరు తలపెట్టిన పనుల్లో వేగవంతమైన స్థితి కనపడుతుంది అట్లాగే ఆర్థిక లావాదేవీలు పెళ్లి సంబంధాల విషయాలు మాట పట్టిన ఏదన్నా మాటలు మాట్లాడుకోవడానికి కానీ ఇటువంటి వాటికి అంతా కూడా అనుకూలమైనటువంటి కాలం తాము చేపట్టిన గతంలో ఏదైతే వాయిదా పడ్డ పనులు ఆ పనులు ఈరోజు వేగవంతంగా పూర్తి చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందొచ్చు మరి ఈ రాశి ఈరోజు శ్రీ ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేయడం ద్వారా అష్టమ శని దోషం తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయని చెప్పొచ్చు అట్లాగే శ్రీ వెంకటేశ్వర వారి యొక్క ఆరాధన చేయడం ద్వారా కూడా మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పొచ్చు కాలంలో అంటే సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాలు దాటిన దగ్గర నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యకాలంలో మీరు శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడికి అభిషేకం చేయడం ద్వారా ఈ రాశి వారి శుభ ఫలితాలు పొందుతారని చెప్పచ్చు ఇక వృషభ రాశి తర్వాత మిథున రాశి ఈ మిథున రాశి వారిని చూసినట్టయితే మిథున రాశి వారికి ఈరోజు ముఖ్యంగా మిథున రాశిలోని మృగశిరా నక్షత్రం వారు తాము తలపెట్టిన పనుల్లో ఈరోజు వేగవంతమైన స్థితిని తవి చూస్తారు తమకున్నటువంటి పనులను వేగవంతం చేసుకునే విషయంలో తడబాటు కూడకుండా ఆలోచనలకు దూరంగా ఎటువంటి సందిగ్ధతలకి లోను కాకుండా పనులు చేసుకోవడం మంచిది అట్లాగే ఈరోజు వాహనం విషయాల్లో మీరు నూతన వాహనాలు కొనుక్కోవడానికి కానీ అట్లాగే వాహన ప్రయాణాలకు సంబంధించినటువంటి విషయాల్లో దూర ప్రయాణాలు కానీ విదేశీయాన ప్రయత్నాలకు కానీ మీకు అనుకూలకరమైనటువంటి కాలం అని చెప్పొచ్చు అట్లాగే ఈ రాశిలోని ఆర్ద్ర నక్షత్రం వారు ఎవరైతే ఉన్నారో వీరికి ఈరోజు తలపెట్టిన పనుల్లో వేగవంతమైన స్థితి ఆగిపోయి కొంచెం మానసికమైనటువంటి చికాకులు కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు తాము చేసేటువంటి పనుల్లో ఏదైనా దీర్ఘకాలికమైనటువంటి ప్రయోగాన్ని ప్రయోజనం కలిగించేటువంటి కార్యక్రమం ఏదైనా ఉంటే దాన్ని వాయిదా వేయడం మంచిది ఈరోజు ఎందుకంటే ఆ పనికి ఈరోజు కొంచెం ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రయత్నాన్ని వాయిదా వేయడం మంచిది మరి ఈరోజు పునర్వస నక్షత్రాల క్రితం పట్టిందల్లా కూడా కొంచెం మంచి యోగస్థితికి వెళ్ళే అవకాశం ఉంది ఈ పునర్వస నక్షత్రంలోని వారు ముఖ్యంగా మరి తమకు క్రయ విక్రయాలకు సంబంధించి భూమిని కొనుగోలు కొని క్రయ విక్రయాలు అట్లాగే మరి నూతన గృహ ఏదైనా కొనుక్కునేటువంటి ప్రయత్నాలు కానీ అటువంటి వాటికి అన్నిటి కూడా మంచిది బంధువులతో ఏదైనా వివాదాలు ఉంటే అవి పరిష్కారం చేసుకోవడానికి ఈరోజు అనుకూలమైనటువంటి కాలంగా కూడా చెప్పచ్చు మరి ఈ మిథున రాశిలోని వారు ఈరోజు శ్రీ లక్ష్మీదేవిని ఆరాధన చేయడం ద్వారాను మహావిష్ణువుని ఆరాధన చేయడం ద్వారాను తప్పకుండా మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది మరి ఇక కర్కాటక రాశి ఈ రాశి వారిని చూసినట్టయితే కర్కాటక రాశిలోని వారు ఎవరైతే ఉంటారో ఈ రాశిలోని ముఖ్యంగా పునర్వసు నక్షత్రం వారి ఈరోజు కొంచెం తడబాటుకు గురయ్యి తమకు రావాల్సినటువంటి అవకాశాన్ని అనవసరంగా చేదార్చుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది మరి ఆ ప్రయత్నాన్ని వారు ముందుగానే గ్రహించుకొని తమ అవకాశాలను తాము పదిలిపరచుకోవడానికి చేసే ప్రయత్నానికి ఈరోజు సఫలీకృతం చేసుకోవాల్సిన తెలియజేస్తుంది ఇక ఈ పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు యోగకాలం అనే కూడా పుష్యమి నక్షత్రంలోని అధిపతి అయినటువంటి శని ఈ యొక్క రాశికి ఆరో ఇంట్లో ఉండడం చేతను మరి కేతు చేత కలవడం చేత ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో అంటే దైవారాధన పట్ల మీరు చిత్తశుద్ధితో మెలగాల్సినటువంటి అవసరం దైవం మీద ఒక నమ్మకాన్ని కలిగి ఉండడం అవసరం ఈ నమ్మకాన్ని మీరు కోల్పోయినట్టయితే ఈరోజు తప్పకుండా ఒక సువర్ణ అవకాశాన్ని కోల్పోతారు కాబట్టి ధైర్యంగా ఈరోజు మీరు కొన్ని విషయాల్లో భగవంతుని మీద పూర్తి విశ్వాసంతో ప్రయత్నం చేయడం ద్వారా మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పొచ్చు ఈ పుష్యమి నక్షత్రం వారు ముఖ్యంగా వైద్య వృత్తిని అవలంబిస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే వారు ఈరోజు తీసుకునే నిర్ణయాలు దైవారాధన పట్ల చిత్తశుద్ధితో ఉండి చేయడం ద్వారా తప్పక మంచి శుభ ఫలితాలు ఇక ఆశ్లేష నక్షత్రం వారిని చూసినట్లయితే వీరికి ఈరోజు తలపెట్టిన కార్యాలన్నింటిలో కూడా దిగ్విజయమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి మొత్తం మీద ఈ రాశి వారు ఈరోజు దుర్గా ఆరాధన చేయడం ఈశ్వరుణ్ణి ఆరాధన చేయడం ద్వారా మంచి శుభ ఫలితాలు పొందొచ్చు మరి ఈ రాశి వారు నమశివాయ శాంభాయ శాంతాయ శివాయ పరమాత్మనే అనేటువంటి మంత్రాన్ని ఎక్కువగా జపించడం ద్వారా మంచి శుభ ఫలితాలు పొందుతారు ఈరోజు వీరు తలపెట్టిన పనుల్లో ఆశ్లేష నక్షత్రం వారికి మరి దిగ్విజయమైనటువంటి ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక సింహరాశి ఈ రాశిని కనుక చూసినట్టయితే ఇందులో నక్షత్రం ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు తాము అనుకున్నటువంటి పనుల్లో వేగవంతమైన స్థితి కనపడుతుంది అట్లాగే పూర్వ పలుగుని నక్షత్రం ఎవరైతే ఉన్నారో వారికి కూడా అత్యంత శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది ఇక ఉత్తరా నక్షత్రంలో ఉన్నటువంటి వారికి కూడా శుభ ఫలితాలు కలుగుతున్నప్పటికీ వీరు తడబాటుకు కొంచెం గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే ఉత్తర ఒక్క పాదం మాత్రమే సింహరాశిలో ఉంది మూడు పాదాలు కన్యాలో ఉండడం వల్ల ఒక్క పాదం సింహంలో ఉండిపోవడం వల్ల వీరికి ఆ రవి లాభస్థానంలో శుక్రుడితోనూ రాహుతోనూ కలవడం వల్ల వీరికి తాము తలపెట్టిన పనుల మీద చిన్నపాటి అపనమ్మకం అవి జరుగుతుందా జరగదా అనేటువంటి సందిగ్ధ అవస్థ ఇటువంటివన్నీ ఉంటాయి కాబట్టి వీరు ఈరోజు ఆ సందిగ్ధ అవస్థతను వీడేసి తాము తలపెట్టిన పనులు ఎందుకు ధైర్యంగా అడుగు ముందడుగు వేయడం ద్వారా మంచి శుభ ఫలితాలు పొందవచ్చు అని చెప్పచ్చు మరి ఈ సింహరాశిలోని వారు ఈరోజు తప్పకుండా శ్రీ మహాగణపతిని వల్లీదేవి దేవశ్రీన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే కుటుంబాన్ని గంగా గౌరీ గణపతి కుమార వృషభ విష్ణు వైశ్రవణ ఆదిత్యాది నవగ్రహాలతో కూడా స్వామివారిని అంటే పరమేశ్వరుని శివపరివారంగా పూజ చేయడం ద్వారా మంచి ఫలితాలని పొందొచ్చు ఈరోజు వీరికి అదృష్ట దినమనే చెప్పాల్సి ఉంటుంది కానీ ఆ అదృష్టాన్ని అందిపుచ్చుకునేందుకు దైవారాధన వీరికి సహకరిస్తుందని చెప్పచ్చు మరి ఇక కన్యారాశి ఈ రాశిని కనుక చూసినట్టయితే ఈ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు యోగస్థితిలోనే ఉన్నప్పటికీ ఈ రాశి వారిలోని ముఖ్యంగా ఉత్తర భర్గ వారు అంది మంచి మంచి శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ వారు ఈ యొక్క శుభ ఫలితాలు అందించుకోవడంలో దైవారాధన పట్ల నమ్మకం కలిగి ఉండాలి తమ మీద తమ ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఏదైతే ఆత్మవిశ్వాసం ఉందో అది కోల్పోకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం స్పష్టంగా ఉంది ఎందుకంటే వ్యయాధిపతి అయినటువంటి రవి వీరి యొక్క రాజ్యస్థానంలో సూర్యుడు రాహుతో చేరడం మౌఢ్యాన్ని బట్టి ఒక విధమైనటువంటి గ్రహణ స్థితి అస్తంగస్త స్థితి లాంటిలాగా ఉండడం శుక్రుడితో ధనాధిపతితో అట్లాగే భాగ్యాధిపతితో కలవడం చేత వీరికి కొంచెం విధమైన ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీరు ఎటువంటి తడబాటుకు లోను కాకుండా అట్లాగే లాభాధిపతి అయిన చంద్రుడు నాలుగో ఇంట్లో ఉండడం కూడా వీరికి కొంచెం కారణం కారణమవుతుంది ఎందుకంటే ఉత్తరా పరుగు నక్షత్రం వారు ఈరోజు వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవాలి మరి నక్షత్రం వారు కుంగుబాటుకు గురవుతారు కాబట్టి ఈరోజు ఎటువంటి పనులు మీరు సజ్జవంత వరకు సాహసోపేతమైన పనులు ఏవైతే ఉంటాయో అంటే ఎక్కువ డబ్బులు పెట్టుబడి పెట్టడమో లేకపోతే షేర్ మార్కెట్లో వైపు వెళ్ళడము ఇటువంటివి వాహనాలు నడపడం ఇటువంటి విషయాల్లో ఈరోజు వాయిదా చేయడం మంచిదని చెప్పి చెప్పొచ్చు ఇక చిత్తానక్షత్రం వారు ఈరోజు ఉల్లాసవంతమైన జీవితం గడుపుతారు కుటుంబ సభ్యులతో ఆనందంగా విందు వినోదాల్లో గలుపుతారు తప్పకుండా ఒక శుభవార్త వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తులారాశి ఈ రాశిని చూసినట్టయితే ఈ రాశి వారికి ఈరోజు ముఖ్యంగా నక్షత్రం వారు తా చక్కగా మంచి శుభవార్తలు వింటారు ఆర్థిక ప్రగతి ప్రణాళికలతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది అంతేకాకుండా స్వాతి నక్షత్రం వారికి చూసినట్టయితే ఈ స్వాతి నక్షత్రం వారికి చిత్తా నక్షత్రం వారికి కొంచెం ఇదే సంబంధ బాంధవ్యాలు అంటే నక్షత్రంలో స్వాతి నక్షత్రంలో ఉన్నాం పరమ్మ మైత్రతార సంపత్తారని వ్యాపారం మొదలుపెట్టిన వారు ఎవరైనా ఉంటే వారు ఈరోజు యాక్టివ్గా ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఆ నిర్ణయాన్ని స్వాతి నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క చిత్తానక్షత్ర నక్షత్ర కూడా తెలియడం మంచిది ఎందుకంటే వారు అటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా ఈ స్వాతి నక్షత్రం వారి ఈరోజు లబ్ధి పొందుతారని చెప్పొచ్చు చిత్తానక్షత్రం వారికి ఈరోజు అత్యంత యోగకాలం నడుస్తుందని చెప్పొచ్చు అనేకమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారని చెప్పచ్చు ఎవరైతే ఈ రాశిలో తులారాశిలో చిత్తానక్షత్రంలో ఉన్నారో వారికి శుభం మరి స్వాతి నక్షత్రం వారి ఈరోజు తమ నిర్ణయాలకి కాకుండా బయట ఏవ ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఒక నలుగురు ఐదుగురితో స్వామి ఒక విధమైనటువంటి సంప్రదింపులు జరిపిన తర్వాత కానీ నిర్ణయం తీసుకోకపోవడం మంచిది అట్లాగే విశాఖ నక్షత్రం వారు ఎవరైతే ఉంటారో వీరికి మాత్రం ఈరోజు అత్యంత శుభకాలం అని చెప్పొచ్చు ఇక ఈ రాశి మొత్తం మీద ఈరోజు వీరు హనుమంతు ఉపాసన చేయడం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయడం ద్వారా శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించడం ద్వారాను అత్యంత శుభ ఫలితాలు పొందుతారని చెప్పచ్చు ఇదే కాకుండా విశేషంగా వీరు ఆముదం దీపం వెలిగించి లక్ష్మీ పూజ చేయడం ద్వారా మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పచ్చు వృశ్చిక రాశి వృశ్చిక రాశిని చూసినట్టయితే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి ఈరోజు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో విశాఖ నక్షత్రం వారు ఆనందమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఒక్క పాదమైనప్పటికీ కూడా ఆనందమైనటువంటి నక్షత్రంగా ఈరోజు వారు శుభ ఫలితాలు పొందుతారని చెప్పచ్చు మరి వారు శుభ ఫలితాలు పొందుతున్నప్పటికీ కూడా తులారాశిలో ఉన్నటువంటి విశాఖ నక్షత్రం వారికి అట్లాగే ఈ యొక్క విశాఖ వృచ్చిక రాశిలో ఉన్నటువంటి విశాఖ నక్షత్రం వారికి కొంత భేదం ఉంది ఈ విశాఖ నక్షత్రం వారు ఆనందమైన ఫలితాలు పొందుతున్నాం కదా అని అప్రమత్తంగా లేకపోతే అది కొంచెం ఇబ్బందికరమైన స్థితికి దారితీసే అవకాశం ఉంది అంటే డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి గబగబ సంతకాలు పెట్టేయడము ఏదో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా వస్తున్నటువంటి ధనం సవివైందా అట్లాగే చేస్తున్న పని సవివైందా కాదని ఆలోచించి సంతకాలు పెట్టడం మంచిదని అని చెప్పి తెలుసుకోవాల్సింది ఉంది అట్లాగే ఇక అనురాధ నక్షత్రం వారికి ఈరోజు యొక్క యోగకాలం అనేటువంటిది అయితే ఉందో ఆ యోగకాలానికి విపత్ ఆరాది దోషాలు ఉన్నాయి అంటే ముఖ్యంగా ఈ నక్షత్రం రోజు ఏదైనా తలపెట్టినటువంటి పని ఏదైనా ఉంటే ఆ పని మీద బయలుదేరేటప్పుడు కొంచెం మంచి సమయం గడియా చూసుకొని ఇంట్లోంచి బయటకు వెళ్ళడం మంచిది అట్లాగే వెళ్ళే సమయంలో ఏదైనా శుభ శకుణాలని ఎదురు చూసుకొని కూడా వెళ్ళడం మంచిదని సూచన మరి ఇక నక్షత్రం వారిని చూసినట్టయితే నక్షత్రం వారికి ఈరోజు తలపెట్టిన పనుల్లో పురోగతి అన్ని విషయాల్లో కూడా ఆనందమైన జీవితం గతంలో చేసినటువంటి పొరపాట్లను సరిదిద్దుకునేటువంటి సువర్ణ అవకాశం అట్లాగే తూర్పు పశ్చిమ వైపు నుంచి శుభవార్తలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది మరి ఈ రాశి వారికి ఈరోజు మరి వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడం ద్వారా ఈశ్వరుడికి అభిషేకాలు చేయించడం ద్వారాను తేనెతో ఈశ్వరుని అభిషేకించడం ద్వారా మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పొచ్చు ఈ రాశి వారందరికీ కూడా మొత్తం మీద చూసినట్టయితే శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పచ్చు ధనుసు రాశి ధనుసు రాశి వాసిని చూసినట్లయితే ధనుసు రాశిలో ఈరోజు మూలా నక్షత్రం ఎవరైతే ఉన్నారో ఆ మూలా నక్షత్రం వారికి తీసుకునే నిర్ణయాలు కొంచెం మనస్తాపాన్ని కలిగిస్తాయి కాబట్టి మూలా నక్షత్రం వారు ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలని ఆలోచన లేకుండా తీసుకోవడం మంచిది కాదు అట్లాగే వేగవంతమైనటువంటి ఆలోచనలు ఉండాల్సిన అవసరం ఉంది అంటే ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు పరధ్యానంగా వినకుండా కొంచెం ఆ చెప్తున్న విషయం మీద వేగంగా ఆలోచించడం వేగంగా మాట్లాడడం అనేటువంటిది ఈరోజు వీరికి అచ్చొస్తుందని చెప్పాలి ఎందుకంటే వీరు గమ్ముగా ఉండడం ద్వారా అది ఉదాసీనతకు దారి తీసి వీరికి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది మరి మూలా నక్షత్రం తర్వాత ఉన్నటువంటి ఈ నక్షత్రంకు ఉన్నటువంటి దోషం అది కాబట్టి వీరు ఈరోజు గరికతో శ్రీ మహాగణపతిని అర్చించడం ద్వారా మంచి శుభ ఫలితాలు పొందొచ్చని చెప్పొచ్చు ఇక పూర్వాషాఢ నక్షత్రం అట్లాగే ఉత్తరాషాఢ ఒక్క పాదం ఎవరైతే ఉన్నారో ఈ నక్షత్రంలోని వారు ఎవరైతే ఉన్నారో వీరికి శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి వీరు ఈరోజు ధనుసు రాశిలోని వారు ఏదైనా కూడా అన్ని విషయాల్లో కూడా దిగ్విజయం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం దీర్ఘకాలంగా పేర్కొన్నటువంటి కోర్టు విషయాలు క్రయ విక్రయాల్లో వేగవంతమైనటువంటి అభివృద్ధి కనపడేటువంటి అవకాశం ఉంది తాము తలపెట్టిన పనుల్లో వేగవంతమైన స్థితిని వీరు తప్పుకి ఈరోజు పొందుతారని చెప్పొచ్చు మరి ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్ర జాతుకులు ఆనందంగా వచ్చు మూలా నక్షత్రం వారు మాత్రం గరికతో శ్రీ మహాగణపతిని ఆరాధన చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారని చెప్పొచ్చు మొత్తం ఈ రాశి వారు ఈశ్వర ఆరాధన చేయడం వినాయకుడిని ఆరాధన చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారని చెప్పచ్చు మకర రాశి మకర రాశి వారిని కనుక చూసినట్లయితే మకర రాశికి ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం వారు అత్యంత శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు పొందు తాము చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనుల్లో మిత్రుల సహకారం బంధుమిత్రుల సహకారం అట్లాగే విందు భోజన సౌఖ్యాలు అన్నీ కూడా ఏర్పడతాయి తాము గతంలో ఉన్నటువంటి పాత పరిచయాలను ఉపయోగించుకొని వీరి రోజు మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు పొందేటువంటి ఒక అవకాశం వస్తుంది ఆ అవకాశాన్ని మీరు ఈరోజు సద్వినియోగం చేసుకోవడం ద్వారా పాత మిత్రులని పూర్వమిత్రులను కలవడం అటువంటి ద్వారా మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది విదేశీ మూలకమైనటువంటి శుభవార్తలు వినేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే షష్ఠే అయిన రాహు ఆరో ఇంట్లో ఉండడం వల్ల వీరికి ఈరోజు శుభ ఫలితాలు తప్పకుండా శుభవార్తలు వీసాకు సంబంధించినవి కానీ వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అట్లాగే ఈ రాశి వారి ఈరోజు మరి ముఖ్యంగా శ్రవణ నక్షత్రం వారి ఈరోజు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అలా తీసుకున్నందువల్ల భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది అంతేకాకుండా తమ భార్యాభర్తల మధ్య ఏదైనా విభేదాలు నడుస్తుంటే దాన్ని తెగేదాకా లాక్కపోవడం మంచిదని గుర్తుంచుకోవాలి ఈ రాశిలోని వారు మరి ముఖ్యంగా శ్రవణ నక్షత్రంలోని వారికి భార్యాభర్తల అనేటువంటి ఈ చెప్పబడినటువంటి చంద్రస్థానం ఏదైతే ఉందో ఏడవ ఇల్లు అని చెప్పబడినటువంటి చంద్రరాశి ఆ రాశ్యాధిపతి నక్షత్రమే చంద్రుడి నక్షత్రమే వీరి జన్మ నక్షత్రం కాబట్టి ఈ శ్రవణ నక్షత్రంలోని వారు ఈరోజు ఆ చంద్రుణ్ణి అనుసరించుకొని వీరు వ్యయంలో ఉండడం చేత ఖర్చులు పెట్టే దగ్గర కూడా దుబారా ఎక్కువగా ఉంటుంది అందుకని చాలా జాగ్రత్తగా జాగరూకతలు మెలగాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం మీద ఈ శ్రవణం నక్షత్రం అలా ఉంటుంది ధనిష్ట నక్షత్రం వారిని చూసినట్లయితే ధనిష్టా నక్షత్రం వారికి ఈరోజు తలపెట్టిన పనుల్లో వేగవంతమైన స్థితి కనపడుతుంది అనుకున్న అనుకోని అతిథులు వచ్చి మీకు సహాయం చేయడమో లేకపోతే మీ పనుల్లో కొంచెం పురోగతి కలిగేటువంటి విషయాలన్నింటిలో కూడా ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది కాబట్టి మొత్తం మీద మకర రాశి వారు ఈరోజు ఈశ్వర ఆరాధన చేయడం ద్వారా మరి ముఖ్యంగా చంద్రుడి నక్షత్రం ఉన్నటువంటి శ్రవణ నక్షత్రం వారు చంద్ర ఆరాధన చేయడం ద్వారా ఈశ్వరుడికి పాలాభిషేకం చేయించడం ద్వారాను తేనెతో ఈశ్వరుని అభిషేకించడం ద్వారా బియ్యపు పిండిని నానబెట్టి బెల్లం కలిపి దీపం పెట్టి ఈశ్వరుడికి దీపం పెట్టడం ద్వారా సాయంకాలం ప్రదోషకాలంలో దీపం పెట్టడం ద్వారా తప్పకుండా మంచి శుభ ఫలితాలు పొందాలని చెప్పొచ్చు మరి మొత్తం మీద ఈ రాశి వారు ఈశ్వర ఆరాధన ద్వారా సత్ఫలితాలు పొందాలని చెప్పచ్చు కుంభరాశి ఈ కుంభరాశి వారిని చూసినట్టయితే కుంభరాశికి ఈరోజు ధనిష్ట నక్షత్ర జాతకులు అత్యంత శుభ ఫలితాలు పొందుతారని చెప్పొచ్చు తాము తలపెట్టిన పనులన్నిటిలో కూడా వేగవంతమైన స్థితిని పొందుతారు ఇదివరకు దీర్ఘకాలంగా రావాల్సినటువంటి కాంట్రాక్టులకు సంబంధించి భారీ యంత్రాలకు సంబంధించినటువంటి ఏదైతే పెండింగ్ వ్యవహారాలు ఉన్నాయో అవన్నింటిలో కూడా పరిష్కారం కనపడుతుంది విద్యార్థుల విషయాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తాము తలచిన చోటికి బదిలీలు కోరుకున్నటువంటి ఉద్యోగులకి బదిలీలకి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక శతమిషా నక్షత్రం వారికి ఈరోజు పనులన్నింటిలో కూడా కొంచెం వ్యతిరేక ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోవడం చాలా తప్పనిసరిగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు ఆచి కనుక తీసుకోకపోతే అందుకు కొంచెం మరల తిరిగి మానస్తాపానికి గురవడం కొంచెం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక పూర్వభాద్ర నక్షత్ర జాతకులు ఏవైతే ఉంటారు ఈ పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి ఈరోజు తప్పకుండా క్షేమతాలు నడుస్తుండడం వల్ల వీరు ఉల్లాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు తమకు అనుకూలమైనటువంటి చోటుకి బదిలీలు కానీ తమకు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కానీ వీరు ఖచ్చితంగా ఉంటాయని చెప్పొచ్చు ఈరోజు మొత్తం మీద కుంభరాశి వారిని కనుక చూసినట్టయితే వీరు ఈరోజు సరస్వతీ దేవిని ఆరాధన చేయడం ద్వారాను అట్లాగే లక్ష్మీదేవిని కాళిని అంటే ఎక్కువగా స్త్రీ శక్తుల్ని ఆరాధించడం ద్వారా అత్యంత శుభ ఫలితాలు పొందుతారని చెప్పొచ్చు అట్లాగే వల్లి దేవసేనా సమయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించడం ద్వారా మంచి శుభ ఫలితాలు ఈ రాశి వారు పొందుతారని చెప్పచ్చు మీనరాశి మేన్ రాశిని కనుక చూసినట్టయితే మేన్ రాశిలోని పూర్వభాద్ర నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు పనులు ఎందు తాముకు వస్తున్నటువంటి అవకాశాలని త్రుటిలో చేర్జార్చుకునే అవకాశం ఉంది ఎందుకంటే పూర్వభాద్ర మూడు పాదాలు కుంభంలో ఉండి మంచి ఉల్లాసమైనటువంటి స్థితి ఉన్నప్పటికీ మొదటి మూడు పాదాలకు ఉన్నటువంటి యోగస్థితి కుంభంలో ఉన్నటువంటి యోగస్థితి మకరం మేనంలోకి వర్తించదు కాబట్టి మేనంలో పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు ఈరోజు తమకు వస్తున్న అవకాశాలను త్రుటిలో కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ఆ వెంట్రుక వాసిలో కోల్పోకుండా జాగ్రత్తగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అట్లాగే ఆర్థిక విషయాలు ఏదైతే వాటిలో స్పష్టత తీసుకోవాల్సిన అవసరం ఉంది అట్లాగే ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఉన్నారు రోజు జాగరూకత మెలగాలి అన్ని కార్యక్రమాలను కూడా శ్రద్ధతో తాను చేస్తున్న పనుల్లో ఒక జాగరూకం వెలగాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం మీద రేవతి నక్షత్రం వారు కానీ చూసినట్టయితే ఈరోజు రేవతి నక్షత్రం రాశి వారికి అత్యంత శుభదాయకమైన ఫలితం ఉంటుంది అట్లాగే కాకుండా వీరు తలపెట్టిన పనుల్లో వేగవంతమైన స్థితి ఉంటుంది ఇలా చూసినట్టయితే మొత్తం మీద రాశిలో పూర్వభాద్ర నక్షత్ర జాతుకులకి రేవతి నక్షత్ర జాతుకులు చాలా బాగుంది ఉత్తరాభాతి నక్షత్ర జాతుకులు జాగరూకం వెలగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వీరు ఈరోజు ఈశ్వర ఆరాధన చేయడం ద్వారాను అట్లాగే శనేశ్వరుడికి దీప నైవేద్యాన్ని తిల తిల దీపాలు అంటే నువ్వులని మూటగా కట్టి శని నివారణ జ్యోతి వెలిగించడం ద్వారాను శుభ ఫలితాలు పొందుతారని చెప్పచ్చు మొత్తం మీద ఈ మీనరాశి వారి రోజు శనీశ్వరుణ్ణి ఈశ్వరుని ఆరాధించి సత్ఫలితాలు పొందుతారని ఆశిద్దాం సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు మీ క్రొత్తపల్లి